हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल रेखा कुसुमम नेनी वीडियो लो ना वीकेंड स्पेंडिंग तो पाटू फुल डे डाइट रेसिपीस अन्नी चूपिस्तुन्नानु चूडंडी నేను వీకెండ్స్ ఏ కాకుండా నార్మల్ డేస్ అప్పుడు కూడా మార్నింగ్ టైమ్స్ నేను యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతానండి సో యాపిల్ సైడర్ వెనిగర్ తాగి నేను వీకెండ్స్ బ్యాడ్మింటన్ కి వెళ్ళే ముందు నైట్ టైమే సోక్ చేసిన కొన్ని వాల్నట్స్ బాదం తీసుకుని నేను గేమ్ కి అయితే బయలుదేరుతాను नेन बैडमिंटन पूर्त वर की मैं पिल अपड़े निद्र लेचार नैन वीकेंड्स गेम आड़ाक नैन एक्वे ब्रेकफास्ट चुस्कटा नीन की 3 मिनट्स ब्रेकफास्ट पेर पे चाल ईजी उ चूँगी और 2 eggs ब्रेक इक नवन पेक ओवन लेकिन गैस स्टवे पैन हाफ बाइल केसको ఈ ఎగ్స్ ని డైరెక్ట్ గా పెట్టకూడదండి ఇలా చిన్న హోల్ పెట్టి పెట్టుకోవాలి లేదంటే ఆ హీట్ కి అది పగిలి మొత్తం చిందేస్తుంది దీంట్లో సరిపడా salt తగినంత pepper powder వేసుకుని ఓవెన్ లో పెట్టుకుంటున్నాను ఓవెన్ లో 2 మినిట్స్ టైం సెట్ చేసుకుంటే చాలండి ఎగ్ చాలా బాగా కుక్ అయిపోతుంది ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ ని తీసుకున్నాను దీనిపైన కుక్ చేసిన ఎగ్ స్లైస్ ని పెట్టి లెట్యూస్ ని పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే టమాటో కీర నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు దీనిపైన నేను కొద్దిగా రెడీమేడ్ టమాటో కేచప్ ని వేసి పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నది కాబట్టి కొద్దిగా చీజ్ వేసాను నా వరకు అయితే నేను చీజ్ యూస్ చేయనండి ఈ బ్రెడ్ స్లైసెస్ ని శాండ్విచ్ మేకర్ లో పెట్టుకుంటే విత్ ఇన్ 1 మినిట్ లోపే చక్కగా టోస్ట్ అయిపోతుంది మీకు శాండ్విచ్ మేకర్ లేకపోతే స్టవ్ మీద పాన్ పైన చక్కగా టోస్ట్ చేసుకోవచ్చు 1 మినిట్ లోపే చక్కగా టోస్ట్ అయిపోయింది చూడండి నాకు టోటల్ ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి 3 మినిట్స్ పడుతుందండి అందుకనే దీని నేను 3 మినిట్స్ అని టైం పెట్టాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కి కూడా చాలా మంచిది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను రిమైనింగ్ ఇంటి పని చేసుకుంటాను ఇంటి పని పూర్తయిన తర్వాత ఆఫ్టర్నూన్ కి లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ నేను వీకెండ్ కాబట్టి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రెసిపీస్ చేస్తున్నానండి ఇవి వచ్చి నెత్తళ్ళు నేను చాలా గ్యాప్ తర్వాత ఖతార్ వచ్చిన తర్వాత నెత్తళ్ళు వండుతున్నాయండి ఇండియాలో అయితే బాగానే తినేదాన్ని ఎక్కువగా యాక్చువల్లీ ఇక్కడ నేను ఎక్కువ ఎందుకు వండానంటే ఇక్కడ క్లీన్ చేసి ఇచ్చేవారు కాదండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం క్లీన్ చేసి ఇస్తాన్నారు కాబట్టి తీసుకున్నాను నేను ఇదిగోండి నేను ఈ కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్ని కూడా వేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా ఒక బానీలోనికి నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇక నేను 6 టు 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను రెండు చీరికలు కింద చేసుకున్న పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ముద్దనంతా కూడా వేసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ salt వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక దీనిలో నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు వేసి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఒక 5 నిమిషాల తర్వాత దీనిలో పిచ్చికి సరిపడా కారం salt వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మరొక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకోవాలి ఈ కర్రీ వచ్చి గరిటె పెట్టకూడదండి ఈ విధంగా జాగ్రత్తగా కాస్త చేతితోనే కలుపుకోవాలి నేను ఈ కర్రీలో మామిడికాయ కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి చాలా మంది మామిడికాయ వాడరు నేను పిల్లలు ఇష్టపడతారని చెప్పి వేసాను కర్రీ ఇంకా 5 మినిట్స్ లో కట్టేస్తావనగా ఈ మామిడికాయ ముక్కలు వేసుకుని కావాలంటే కొద్దిగా నీరు పోసుకుని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకబెట్టుకోవాలి ఇక చివరగా కాస్త కొత్తిమీర వేసి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళ కర్రీ రెడీ అయినట్టే నేను సెకండ్ రెసిపీ వచ్చి ఆకాకరకాయ వండుతున్నాను ఇది హెల్త్ కి చాలా మంచిది ఈవినింగ్ చపాతీలకు కూడా ఉంటుందని చెప్పి ఈ కర్రీ వండుతున్నాను ఇది ఇండియా ఆకాకరకాయ కాదండి అందుకనే కాస్త పెద్దగా ఉంది బట్ లోపల అయితే గింజ కట్టలేదు అందుకే నేను గింజతో సహా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగా ఒక పాన్ పెట్టుకొని నేను ఇది ప్రెజర్ కుక్కర్ లో చేసుకుంటున్నానండి నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది ఒక 1 కప్పు నేను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చీరిక వేసుకొని కాస్త దోరగా వేయించుకుంటున్నాను దీనిలో కాస్త పసుపు కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఈ ప్రెజర్ కుక్కర్ లో అయితే చాలా తక్కువ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తోనే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఆకాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి దీనిలో రుచికి సరిపడా
కారం సాల్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి దీనిలో చాలా తక్కువే వాటర్ పడుతుందండి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక్క రెండు విజిల్స్ వేయించుకుంటే చాలు కుక్కర్ మూత తీసిన తర్వాత ఈ కర్రీలోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేరియన్స్ కూడా ఎంతో బాగా నచ్చే ఆకాకరకాయ కర్రీ రెడీ అయినట్టే నా వరకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎక్కువగా చపాతీ మిల్లెట్స్ ఓట్స్ లేదా కినోవాని తీసుకుంటూ ఉంటాను ఈరోజు నేను రెడ్ కినోవాని తీసుకున్నాను స్మాల్ టీ గ్లాస్ కినోవా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అదే కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి చాలా బాగా కుక్ అయిపోతుంది అదే మనం విడిగా ఇలాగా గిన్నెలో గనక కుక్ చేసుకుంటే మినిమం 20 మినిట్స్ పైనే టైం పడుతుంది చూసారుగా ఈ విధంగా మనకి మొలకలు వచ్చినట్టు తెలుస్తుంది సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి ఈరోజు లంచ్లో నాన్ వెజ్తో పాటు మసాలా కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ లో ఫ్యాట్ కర్డ్ తీసుకున్నాను ఇక వీకెండ్ కాబట్టి ఈవినింగ్ టైమ్స్ ఫ్రెండ్స్ తోటి సరదాగా కాసేపు బీచ్కి వెళ్ళామండి బీచ్లో ఆడుకుంటున్న ఈ చిన్నపిల్లలను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను తీసిన కొన్ని పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇక నైట్ డిన్నర్ లోనికి చికెన్ ఎగ్ డ్రాప్ సూప్ చేస్తున్నాను దీని కోసం కొద్దిగా స్వీట్ కార్న్ క్యారెట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను ముందుగా ఒక పాన్ లోనికి ఇది 150-200 గ్రామ్స్ ఉంటుందండి చికెన్ వచ్చి ఇది బోన్లెస్ చికెన్ ఈ చికెన్ తీసుకుని దీనిలో 750 ml వరకు వాటర్ వేసుకోవాలి కొద్దిగా చిన్న దాల్చిన ముక్క చిన్న ముక్కలను కట్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషస్ పాటు బాయిల్ చేసుకు 10 టు 15 నిమిషస్ కి ఈ చికెన్ బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ లోంచి ఈ చికెన్ సెపరేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడికించుకున్న ఆ వాటర్ లోనికి కొద్దిగా స్వీట్ కార్న్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న చికెన్ ని వేసుకుని కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లోనికి ఒక ఎగ్ బ్రేక్ చేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మరొక బౌల్ లోనికి ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో రాగి పిండి తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి 10 నిమిషస్ పాటు బాయిల్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెప్పర్ పౌడర్ వేసుకొని దీనిలో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ ని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని కూడా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెల్లిగా ఈ విధంగా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకుని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ డ్రాప్ సూప్ రెడీ అయినట్టే చూసారు కదండి ఇదండి నా వీకెండ్ బిజీ షెడ్యూల్ అండ్ నా డైట్ రెసిపీస్ వచ్చి ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం